మాట్లాడితే ఏడుస్తారు, ఒక టవల్ కావాలేమో అన్నారు. కానీ నేను ఏడవను, ఎందుకంటే నా హృదయం ఎంతో సంతోషంగా ఉంది. ఈరోజు నా ప్రియాతి ప్రియమైన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఈ గ్రామ ప్రజలందరూ కూడా నా వారిని నా అభినందన తెలియజేస్తాను. తేనె యొక్క రుచి తింటే తెలుస్తుంది, కానీ ఈ సన్మానం చూస్తే మా మీద మీకు ఎంత అభిమానం ఉందో తెలిసిపోతుంది. ఈ అభిమానం ముందు వెలగలిగినటువంటి వస్తువులు ఏవి కూడా సరిరావని నేను అనుకుంటున్నాను. నాకైతే ఆస్తుంది కొంత, కానీ మీ ప్రేమను మించి అది ఒక లెక్కే కాదు నా దృష్టిలో. చాలా మందికి ఒకళ్ళిద్దరే పిల్లలు ఉంటారు. మాకైతే మేము ఏడుగురం పిల్లలు, మా నాన్నగారికి మేము ఎనమండుగురం. ఆ రోజుల్లో ఎనమండుగురు, ఈ రోజుల్లో అయితే ఒకళ్ళు ఇద్దరే. కానీ నాకైతే ఎంతమందో పిల్లలు, ఎంతమంది సంపాదించుకున్నందుకు నేను చాలా సంతోషపడుతున్నా. మళ్ళీ ఒక జన్మ అంటూ ఉంటే ఖచ్చితంగా నేను మీ టీచర్గా పుట్టాలని కోరుకుంటున్నా. మా మాస్టర్కే భార్య అవ్వాలని కూడా కోరుకుంటున్నా. నేను చదువు చెప్పేటప్పుడు మాస్టర్ కానీ ఏదైనా ఊరు వెళ్తే ఖచ్చితంగా మధ్యాహ్నం ఖచ్చితంగా కొంతసేపు చదవమనేదాన్ని. ముడిపుడు శ్రేణి ఇప్పటికే చూస్తే మాస్టర్ ఊరు వెళ్తే టీచర్ గారు ఖర్చు పెడతారు, కాబట్టి టీచర్ గారు అండి మాస్టర్ ఇప్పుడు ఊరు వెళ్తారండి అని అనుకుంటారు. మరి చొన్నమాల సుందరరావు, నేను అక్కతో పాటు బడికి వచ్చేవాడు. చక్క చిన్నప్పుడు నా పక్కనే కూర్చొని నేను అప్పుడు చెవులకు రింగులు పెట్టుకునేదాన్ని. టీచర్ గారు అండి ఆ రింగులు మీయేనా అని అడిగేవాడు. నా పేరు ఈ చెప్పులు మీయేనా నా ఏరా అని నన్ను 100 ప్రశ్నలు వేసేవాడు. ఆ ప్రశ్నలన్నిటికీ ఓపికగా చెప్పేదాన్ని. దేవుని దయ వల్ల అట్టి సహనం ఉండబట్టి ఎంతమందిని సంపాదించుకున్నానని నేను అనుకుంటున్నా. ఏ మాస్టర్కి ఏ టీచర్కి లేనటువంటి గౌరవాన్ని మీరు ఇచ్చారు. మేము తల ఎత్తుకొనే తిరుగుతాం ఇక, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు చేసినటువంటి శ్రమకు ఫలితం కాబట్టి ఏది ఊరికనే రాదని ప్రతి ఒక్కరు తెలుసుకోవాల. ఒక చదువు అయినా ఒక ఆస్తి అయినా ఉద్యోగం అయినా ఏదైనా ఊరికనే రాదు, కష్టపడాలి. బాధ్యతగా చేసినప్పుడు ఆ పనికి విలువ ఎక్కువ. ఎప్పుడు కూడా నా దగ్గర ఉన్నటువంటి పిల్లలకి నేను పని చెప్పేదాన్ని. అంటే అంట్లు తోవటం కానీ బట్టలకు సహాయం చేయటం కానీ అంత మాత్రంలో చదువు నేను ఎప్పుడు కూడా వ్యర్థంగా టైం వేస్ట్ చేయలే. ఆ పనులు చేసినప్పుడు గ్రామ ప్రజలు కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా నన్ను ఒక్క మాట కూడా అనుకోకుండా నన్ను ఒక ఆడబడ్చులాగా నన్ను ఒక తల్లిగా చెల్లిగా ప్రేమించిన వేగవర ప్రజలందరూ కూడా నేను రుణపడి ఉన్నా. నా విద్యార్థులకు నేను ఒకటి చెప్పాలనుకుంటా, ఒకవేళ తెలిసి తెలియక ఎవరినైనా మనకి కోపం వచ్చినప్పుడు మొద్దు లేకపోతే వేస్ట్ రా అని అంటాం కదా, అటువంటి ఎందుకన్నానా అని నాకు ఇప్పటికీ కూడా బాధగా ఉంటుంది. అది ప్రేమ చొప్పునే అన్నానని మీ అందరికీ తెలియజేస్తున్నా. శత్రువు మనకి జాగ్రత్త నేర్పుతాడు, గురువు అయితే మనకి విద్యాబుద్ధులు నేర్పుతాడు. ఆ విద్యాబుద్ధులు నేర్పే క్రమంలో మీ మనసు ఏమన్నా కష్టపడితే నన్ను మీ తల్లిగా భావించి ఉండబట్టే మీరు నాకు ఈ సన్మానం చేశారని నేను అనుకుంటున్నా. ఒక మండలం కాదు రాష్ట్ర స్థాయిలోనే ఇంతటి ఘన సన్మానం మాకు దొరికినందుకు మేము ఎంతో అదృష్టవంతులు అనుకుంటున్నా. మీరు కాదు అదృష్టవంతులు, మేమే అదృష్టవంతులు. జీవితం అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే జీవితం చాలా చిన్నదే, విలువైంది. అట్టి విలువైన జీవితాన్ని
చిన్న జీవితాన్ని చాలా శ్రద్ధగా భయభక్తులతో మంచి అలవాట్లతో జీవించాలని నేను మీకు తెలియజేస్తున్నా. మా చేతిలో చదివిన పిల్లలు మరి గుమ్మడి శ్రీను బేతాల శ్రీను వాళ్ళ టైం అనుకుంటా అందరూ పాస్ అయ్యారు 10వ తరగతి. మా నాన్నగారికి చెప్తే మా నాన్నగారు ఎంత సంతోషపడ్డారో, మా స్టూడెంట్స్ మొత్తం 10th పాస్ అయ్యారంటే మా పిల్లలు పాస్ అయితే ఎంత సంతోషంగా చెప్తామో, అలా సంతోషంగా చెప్తే మా నాన్నగారు కూడా అలాగే సంతోషపడ్డారు. మా నాన్నగారు టీచింగ్లోనే మెలుకువల్ని, మా అమ్మగారి టీచింగ్లో వారి ప్రేమను నేను తెలుసుకుని ఆ ప్రకారం జీవించాను. మా నాన్నగారు పెళ్ళయ్యి ఎవరు వచ్చినప్పుడు మాది ఆ రోజుల్లోనే పెంకుటిల్లు బడి, ఇక్కడేమో మొండిగోడలతో పాక సరిగ్గా లేకుండా ఉండేది. ఈ బడిని చూడగానే నాకు అస్సలు చాలా ఇష్టం లేదు, అసలు బడిలో జాయిన్ అవ్వటం. ఉదయం వచ్చిన దాన్ని సాయంకాలం వరకు ఏడ్చుకుంటా కూర్చున్నాను బడిలో సంతకం పెట్టుకోకుండా. ఈ సుబ్బరాజ్యం గారికి మా నాన్నగారు చెప్పారు, వాళ్ళ ఇంటి మీద నుంచి వచ్చాం ఫస్ట్. మా నాన్నగారు చెప్పారమ్మ, మా అమ్మాయి కాదు మీ అమ్మాయి, మీకు అప్పచెప్తున్నాను, మీ అమ్మాయిని మీరు జాగ్రత్త చూసుకోండి అని చెప్పారు. నాకు ఏమని చెప్పారంటే, ఇది నీ ఊరు, ఇది నీ బడి, ఈ పిల్లలు నీ వాళ్ళు, నువ్వు శ్రద్ధగా చెప్పుకో. ఎప్పుడైతే నీ పనిలో శ్రద్ధగా ఉంటావో నువ్వు అన్నింటిలో కూడా అభివృద్ధి చెందుతావని చెప్పి మా నాన్నగారు ఆనాడు చెప్పారు. అదేవిధంగా నేను శ్రద్ధగా చెప్పేదాన్ని పాఠాలు. నేనేంటి మాస్టర్ ఏంటి, మాస్టరు 3-4 5 అయితే నాది 1-2 తరగతులు. ఆ 1-2 తరగతుల్లో స్టాండర్డ్ని బట్టి పిల్లలకి చిన్న ఒకటని పెద్ద ఒకటని బుడ్డీలు ఒకటని బుడ్డీలు ఒకటని అనేక పేర్లు పెట్టి గ్రూపులుగా చేసేదాన్ని. అలాగా అలా చెప్తూ కూడా మాస్టర్ లేనప్పుడు మాస్టర్ తరగతి పిల్లలను కూడా నేను కూడా చెప్పేదాన్ని వాళ్ళకు కూడా చదువు. ఏంటంటే బాధ్యతాయుతంగా మేము సేవ చేసాం కాబట్టి ఈనాడు ఈ ఫలితాన్ని మేము చూస్తున్నాం. మరి వేగవరం విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మమ్మల్ని ఏనాడు కూడా ఒక్క మాట కూడా అనుకోకుండా వాళ్ళు ఎంతో ప్రేమతో మమ్మల్ని ఆదరించినందుకు వాళ్ళకి సదా నేను రుణపడి ఉంటానని తెలియజేస్తున్నా. మా టూర్ని ఫస్ట్లో కాన్వెంట్లో జాయిన్ చేసినప్పుడు చింతలపూడి వెళ్ళాను. వెళ్తే నాన్నగారు వెళ్ళిపోవాలండి ఇంటికి, రేపు స్కూల్కి వెళ్ళిపోవాలి, పాపకి కాన్వెంట్కి వద్దంటే మా నాన్నగారు ఒకే మాట అన్నారు, ఏమ్మ నువ్వు చెప్పే బడిలో చదువు సరిగ్గా చెప్పక నీ పిల్లని వేరే బడిలో పంపుతున్నావా అన్నారు. అదేంటి నాన్న నేను బాగానే చెప్తున్నానంటే, మరి నీ పిల్లని వేరే బడికి ఎందుకు పంపిస్తున్నావు నువ్వు, నువ్వు బాగా చదువు చెప్పేటప్పుడు నీ పిల్లని వేరే బడికి బాగా చదవాలని ఎందుకు పంపిస్తున్నావు, కాబట్టి నీ పిల్లని నీ దగ్గరే ఉంచుకోవాలి కానీ వేరే బడికి పంపడానికి వీలు లేదు, లేకపోతే నువ్వు వేరే చెప్పినట్టే అని చెప్తే నేను ఆలోచించుకున్నప్పుడు వెంటనే మా పాపని కాన్వెంట్ నుంచి తీసుకొచ్చి మా దగ్గర పెట్టుకున్నాను. మా పిల్లలకు ఒకలాగా బయట పిల్లలకు ఒకలాగా ఏనాడు చదువు చెప్పలేదు, అందరూ మా పిల్లలనే అనుకున్నాను. ఆ విధంగానే చదువు చెప్పాం మేము. ఏదైనా ఊరు వెళ్ళి వచ్చి 2-3 రోజులు కానీ సెలవులు పెడితే పిల్లలు ఎంత వెనకబడిపోతారో అనేటటువంటి ఆలోచనే ఉండేది తప్ప బడికి ఎప్పుడు వెళ్ళి ఏం చెప్పాలి పిల్లలకి, ఏం ఎంత వెనకబడిపోయారు ఇదే ఆలోచనతో అదే తపనతో ఉండేది నా మనసు అంతా. నాదేంటి మాస్టర్దేంటి, బళ్ళలోకి వచ్చి ఒక్కరోజు వృధాగా కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చొని లేదు అని చెప్పడానికి నేను ఎంతో అతిశయపడుతుంది. బళ్ళలోకి వచ్చానంటే ఖచ్చితంగా పిల్లల పాఠాలు చెప్పాల్సిందే. నా సర్వీస్ అంతట్లో మెడికల్ లీవ్ అనేది నేను పెట్టలేదు ఎప్పుడు కూడా. అవకాశం ఉన్నా కానీ పెట్టకుండా విద్యార్థుల పాఠాలు చెప్పడంలోనే మా జీవితాన్ని గడిపాను. చేసినటువంటి వృత్తిలో సంతృప్తికరంగా చేశాం కాబట్టి ఎంతో సాటిస్ఫాక్షన్ నాకు ఉంది. అయితే రిటైర్డ్ అయ్యాక కూడా మన పిల్లలకి 1-2 పిల్లలకి కానీ ఎవరికైనా ఉచితంగా ప్రైవేట్ చెప్పి వాళ్ళని కొంచెం ఈ పూలే అంబేద్కర్ అటువంటి మాటల గురించి వాళ్ళు చేసిన సేవ గురించి అవి చెప్పాలి. ఖచ్చితంగా చదువులో కొంచెం వాళ్ళని ఇంప్రూవ్ చేయాలని అనుకున్నాం. మరి మా బాబుని సెటిల్ చేయాలి కాబట్టి జంగారెడ్డిగూడలో ఉండాల్సి వచ్చింది. ఆదివారం వస్తున్నాం. బాబు గారిని తొందరగా సెటిల్ అయిపోతే, మ్యారేజ్ అయిపోతే వాళ్ళిద్దరిని అక్కడి నుంచి నేను ఇక్కడికి వచ్చి మన పిల్లలకి ఏదో ఒకటి చెప్పాలని కోరుకుంటున్నాను. ఇట్టి సన్మానం చేసినటువంటి మీ అందరినీ
దేవుడు చల్లగా కాపాడాలని, ఆయురారోగ్యాన్ని ఆశీర్వాదాన్ని ఇవ్వాలని ఇట్టి మంచి విద్యార్థుల్ని ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞత తెలియజేస్తున్నా. నేను వర్షం వస్తుంటే ఒకటి అనుకున్నా, ఏంటా ఈ వర్షం, అయ్యో పిల్లలు ఎంతో సంతోషంగా చేయాలనుకున్నారు ఈ వర్షం ఏంటని ప్రార్థన చేసుకుంటుంటే నాకు తలంపు వచ్చింది. వర్షంలో కూడా వీళ్ళకి నా మీద ఎంత ప్రేమ ఉందో చూపించాలనే దేవుడు నాకు ఇలా వర్షాన్ని ఇచ్చాడేమో అనిపించింది. కలిసిన బట్టలతో వర్షాన్ని లెక్క చేయకుండా మా విద్యార్థులు మా మీద ఉంచినటువంటి ప్రేమ విమానాలని సర్వదా గుర్తుంచుకుని నేను చేయగలిగింది ఏంటి వారి గురించి ప్రార్థించడమే. నా విద్యార్థులందరూ వారి బిడ్డలు మంచి స్థితిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఇట్టి గత సన్మానం ఎవరికి జరగలేదు అనుకుంటున్నాను. మా నాన్నగారు కానీ ఉంటే ఎంత సంతోషపడతారు, ఎంతమంది చెప్తారు అని తలంపు వచ్చినప్పుడల్లా చాలా బాధ వేసింది. ఏది ఏమైనా ఉన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి మీరు అనేక మంచి పనులు చేసి వేగవరం ప్రజలంటే, వేగవరం యూత్ అంటే మన జిల్లాలోనే ఒక మంచి గొప్ప యూత్గా వెలుగొందాలని నేను కోరుకుంటున్నా. ఈ ఇందిరా ప్రియదర్శన ఒక మాట అన్నాయి, మెసేజ్ స్టేటస్లో వచ్చి మెసేజ్ని చూడగానే వారం నుంచి మాకు పండగలాగే ఉందండి, ఎప్పుడు వెళ్తామా ఎప్పుడు వెళ్తామా సన్మానానికి ఎప్పుడు వెళ్తామా, అది ఒక పండగలాగా అనిపించేసిందని. సుధీర కూడా మొన్నే వచ్చి హైదరాబాద్ వెళ్ళి ఒక్కరోజు కోసం హైదరాబాద్ నుంచి వచ్చింది మా మీద ఉన్నటువంటి ప్రేమతో. అలాగే ప్రతి ఒక్క బిడ్డ కూడా మా మీద ఉన్నటువంటి ప్రేమతో ఈ చలిని కూడా లెక్క చేయకుండా మరి ఇక్కడ కూర్చున్నారంటే మీ ప్రేమకు నేను ఫిదా అయిపోయాను ఒక విధంగా చెప్పాలంటే. జన్మ జన్మలకు తీర్చుకోలేని రుణం అని నేను చెప్తాను. ఎవరికో లేనటువంటి ఘనత నాకు ఇచ్చారు మీరు నా జీవితాంతం. మీరు చేసినటువంటి సన్మానాన్ని గుర్తు తెచ్చుకొని నేను చూసినప్పుడల్లా మీ అందరి కృషిని మీరు ఇట్లా కూర్చున్నదంతా చూసుకుంటా మనసులో ఉంటానని తెలియజేస్తున్నా. మరి నేను ఒకటి అడగాలనుకుంటున్నా, చక్కగా ఒక యూత్ ఫామ్ అయింది మెసేజ్లు పెట్టుకుని టీచర్కి సన్మానం అనగానే అందరూ రెస్పాండ్ అయ్యారు. అలాగే మన వ్యాపారంలో మన యూత్ ఎవరికైనా ఏదైనా అవసరం వస్తే మనము కూడా అలా రెస్పాండ్ అయ్యి వాళ్ళని ఆదుకోవాలని, లేకపోతే వాళ్ళకి వాళ్ళ అవసరతలు తీర్చాలని అలా చేస్తే బాగుంటుంది. వ్యాపారంలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా మనం అంతా అలా ఫామ్ అయితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అలా చేస్తారని చిన్న సాయమే పెద్ద సాయంగా మారగలదు చేయటం మొదలు పెడితే. ఒక ఆలోచన వచ్చినప్పుడు ఒకళ్ళు ముందు అడిగేయగానే అందరం మనం అడిగేసి ముందుకు సాగాం కదా. అలాగే ఎవరికైనా ఏదైనా అవసరం అయితే ఇబ్బందుల్లో ఉంటే మన లీడర్లు కట్టా శ్రీనివాస్ కానీ, లేకపోతే తులసి జ్యోతి, మరి బొమ్మళ్ళ శ్రీను జాని, వాళ్ళ పేర్లు చెప్పారని మిగతా వాళ్ళు మేము లేమని అనుకోవద్దు. ఇంకా మొన్న మన పిల్లలందరూ కూడా వెంటనే మెసేజ్లు ఫార్వర్డ్ చేసి ఎవరికైనా సహాయం చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నా. మరి మీరందరూ చేసినటువంటి ఈ 12 గంట అయినా ఎంత చెల్లెలు కూడా మీరందరూ కూర్చున్నందుకు మీ అందరికీ నా నిండు దీవెనలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ముగిస్తున్నా. అడ్డు మాస్టర్కి టీచర్ గారికి సన్మానం అనేది వాళ్ళని గౌరవించడం కాదు, కేవలం మనల్ని మనం గౌరవించుకోవటం. నేను దాదాపుగా చాలా సంవత్సరాలుగా ప్రత్యక్షంగా ఏ ఈవెంట్లోనూ లేను, ఎందుకంటే కుర్రాళ్ళు చక్కగా చేస్తున్నారు. దీనికి మాత్రం కావాలని ఏరి కోరి రావడానికి కారణం ఏంటంటే మన ఊళ్ళో మాస్టర్ టీచర్ గారు వచ్చిన తర్వాత జరిగిన మార్పు చరిత్ర చదివితే తెలుస్తుంది, విద్యాతత్వ శాస్త్రం చదివితే తెలుస్తుంది.
వీరికి ముందు తర్వాత జరిగిన మార్పులు, నేను మాస్టర్ దగ్గర 2 సంవత్సరాలు అంటే 4 సగంలో వచ్చారు, 5 ఫుల్గా టీచ్ చేశారు. నాలో విషయం ఉందని ఫస్ట్ గమనించింది మాస్టర్. మాస్టర్ వచ్చినప్పుడు నేను ఇవాళ స్పెషల్గా ఎప్పుడు మీకు ఇలా కనబడి ఉండను, చాలా సంవత్సరాలు అయింది టీచ్ ఎప్పుడు వేసుకునే అవకాశం రాలా. ఇవాళ ఎందుకు వేసుకున్నానంటే మాస్టర్ స్కూల్కి వచ్చినప్పుడు నా నెక్క సిరిగిపోయింది అనగా, థర్డ్ వే తీర్థం సైకిల్ మీద ఎక్కించుకెళ్తా, ఎరా నేను ఎక్కడ సిరిగిపోయినా ఏంటి అన్నారు. నేను అన్నాను మంచి నెక్కలు దాచుకొని సిరిగిని వేసుకుంటున్నాను అన్నాను. మరి మాస్టర్ గుర్తుందో లేదా ఏం చేయలేదు తెలియక, మంచి లేదు చెడు లేదు. కానీ ఇప్పుడు ఇలా ఉన్నామంటే దాంట్లో మాస్టర్ కంట్రిబ్యూషన్ ఉంది. మా ఇంటి దగ్గర మా అమ్మకి చాలా తెలివైన వాడు, బాగా చదువుతాడు అని చెప్పారు. నేను 10th క్లాస్ పాస్ అయ్యే నాటికి అత్యవసర మార్కులతో పాస్ అయినట్టే అన్ని మంచి మార్కులు వచ్చాయి, లెక్కల 36. అంటే ఇటు వెళ్ళాల్సిన బండి ఇటు వెళ్ళింది అది నాకు తెలుసు. కానీ మాస్టర్ చెప్పిన మాట ప్రకారం మా ఇంట్లో నేను చాలా తెలివైన వాడిని, బాగా చదివేవాడిని. దాన్ని నమ్మి మా అమ్మ గుడ్డిగా చదివించింది, ఉన్నాయన్ని గిన్ను చెంబు తెమాళ కూడా అమ్ముకుని చదివించింది. అది కేవలం మాస్టర్ మాట అనమాట. అంటే ఒక ఉపాధ్యాయుడి మాట మన జీవితాన్ని మార్చేస్తుంది. ఎవడ ఉపాధ్యాయుల మీద సెటైర్లు, తల్లిదండ్రుల మీద కుళ్ళు జోకులు వేసుకునే కాలంలో మనం ఉన్నాం కాబట్టి మనకు తెలియదు అది. నేను అప్పటికి ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటాను, ఎందుకంటే చదివినా పాలిర్ధనం పెట్టే బ్రతుకులు మనవి, చదవాలని ఆశ ఉన్నా పాలిర్ధనం తిరగాల్సిన బ్రతుకులు మనవి. మాస్టర్ చెప్పారని చదివించాను నన్ను, నేను మాస్టర్ని అందువల్ల అప్పుడు ఇప్పుడు కాదు. నేను మాస్టర్ని ఒక హీరోలాగా చూస్తాను, నేను ఒక హై రేంజ్ హీరో, టట్టా సినిమా వేయించుకునే హీరోలు బాలీవుడ్ కాదు, టాలీవుడ్ కాదు, హాలీవుడ్ కూడా కాదు, అవెంజర్స్ అనమాట. ఒక రేంజ్లో ఉంటారు అంటే ఒక విప్లవకారుడిగా మాస్టర్ కనబడతారు. మరి మీకు ఎలా కనబడతారో తెలియదు. అంటే నేను యాక్చువల్గా ఒక సావనీర్ రాయాలి మాస్టర్ మీద, సన్మానం చేస్తే ఒక సావనీర్ రాద్దాం అనుకున్నాను. నేను అంత టైం లేదు, చాలామందికి తెలీదు వీళ్ళకి ఇంత ఘనంగా చేయాలా అనే అనుమానం మీకు కొంతమందికి రావచ్చు. అంబేద్కర్ జయంతికి స్పందించిన వాళ్ళు దీనికేంటి బాగా పులేసి వేస్తున్నారని కూడా మీరు అనుకోవచ్చు. అసలు అంబేద్కర్ని మన ఊరికి తీసుకొచ్చిందే ఈ అంబేద్కర్ అని తెలుసుకోవద్దు. మనకు తెలిసింది చరిత్ర అనుకోకూడదు, మనకు తెలిసిన వాళ్ళు హీరోలు అనుకోకూడదు. అంబేద్కర్ అంటే తెలియదు, అసలు ఏ భావజాలం తెలియదు. బడిలో పాఠాలు చెబుతూ కొంతమంది అప్పటికి యూత్గా ఉన్న వాసుమాల నాగరాజు, లక్కబత్తుల గోపిరాజు, అలాగే కలింపుడు సత్యనారాయణ కొన్ని పేర్లు మరి మీకు తెలుసు, వాళ్ళని చేరదీసి మీరు యూత్గా ఉండాలని ప్రగతి యువజన సంఘం ఒకటి పెట్టి అంబేద్కర్ విగ్రహం స్థాపించడానికి వాళ్ళందరినీ మొబలైజ్ చేసింది మన ఆనంద్ కుమార్ మాస్టర్. అప్పుడు నేను 4వ తరగతిలో, ఆ తర్వాత బయటికి వెళ్ళిపోయాను, పెద్ద అటాచ్మెంట్ లేదు. నేను క్రమేపీ చదువుకుంటూ ఒక టీచర్ను కూడా అయిన తర్వాత మాస్టరు టీచర్ గారు మన ఊరికి చేసిన సేవలో రీకలెక్ట్ అయ్యి 5 ఏళ్ళు వాళ్ళ దగ్గర చదివిన వాళ్ళకంటే కూడా ఎక్కువ అభిమానాన్ని పెంచుకున్నానేమో అని నేను అనుకుంటాను. మీకు కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అలాగా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళని స్మరించడం. తర్వాత నేను యూపీ స్కూల్లో విద్యా వాలంటీర్ అయినా, హై స్కూల్లో కొంతకాలం పనిచేసిన, థర్డ్ వేలో పనిచేసిన, జంగారెడ్డిలో పనిచేసిన, సిఎస్ఐ స్కూల్ నుంచి వచ్చిన పిల్లల ప్రొడక్టు క్వాలిటీగా ఉండేది. అంటే రాత కానీ చదవటం కానీ మిగతా పిల్లలకంటే బాగుండేవాళ్ళు. మా గురువులు మా మాస్టర్లు చెప్పినటువంటి పిల్లలు అని లోపల ఒక రకమైన గర్వం ఫీలింగ్ ఉండేదన్నమాట, గర్వం. ఇందాక ఒక స్టూడెంట్ వచ్చాడు, మాస్టర్ స్టూడెంట్ అంటే నాకు స్టూడెంటే, నేను మీ మాస్టర్కి మీకు స్టూడెంట్ అండి మరి నాకేంటి అంటున్నాడు. అది ఎంత చెప్పుకున్నా తక్కువే, నేను చాలా చెప్తాం అనుకున్నాను. ఒక చిన్న ఫిలిప్ ఏంటంటే నేను మాస్టర్ని చాలా ఫాలో అవుతా, నా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లోనే నా స్కూల్లోనే చదువుతాయి. తర్వాత సమాజానికి కొంత సమయాన్ని కేటాయించడం, ఇంటలెక్చువల్గా ఆలోచించడం ఫీల్ అవుతా.
మనోళ్ళో పలానోడు చిరిగిపోయిన బట్టలు వేసుకుని సూట్ వేసుకుంటున్నాడు, బాగుపడ్డాడు, ఆయన రోల్ మోడల్గా తీసుకో అని చెప్పండి. మనోళ్ళో ఒకడు చదువు లేకపోయినా తర్వాత బాగా ఇదిగో ఈ మనకి ఇదంతా ఇచ్చిన మార్కు ఒక రోల్ మోడల్. మా క్లాస్మేటే చదవలే కానీ ఇవాళ నాతో సమానమే ఆయన అన్నింటిలో, మేధస్సులో కానీ సంపాదనలో కానీ విలువలో కానీ. ఇలాంటి వ్యక్తుల్ని వేరుకుంటే వెతికితే మన చుట్టుపక్కల చాలా గొప్పళ్ళు ఉంటారు. డబ్బుల కోసం తీసే సినిమాల్లో వాళ్ళ రోల్ మోడల్గా తీసుకుని మీ పిల్లల్ని వాళ్ళని ఇమిటేట్ చేసేవాళ్ళుగా చేయొద్దని నేను నమస్కరించి తెలియజేస్తున్నాను. అది కమాండ్ కాదు. వాళ్ళు రోల్ మోడల్గా తీసుకుంటే మన ఊరికేదేం లేదు. మన ఊళ్ళో మన చుట్టుపక్కల ముఖ్యంగా మన గురువులు వీళ్ళని ఆదర్శంగా తీసుకుందాం. మరి ఇంత ఘనమ సన్మానం చేస్తున్నాం అంటే దీని వెనక కష్టపడ్డ ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో మాస్టర్ టీచర్ గారు నిండున్నారు కాబట్టి. కరోనా టైంలో ఇంత సమయాన్ని కేటాయించారు కాబట్టి మొట్టమొదటిగా దీనికి పనిచేసిన ఎంటైర్ టీం పేరు పేరిన వారికి మరి మాస్టర్ కుటుంబం తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా వోట్ ఆఫ్ థ్యాంక్స్లో భాగంగా. అలాగనే లైటింగ్ మనం ఎంత చేసినా ఇది అసలు ఇంకా చాలా ఆ మార్కు కలలుగా చెప్పి కొడితే తెల్లవారుజామున ఇలా చేద్దామని. వర్షం కొంచెం నిరుత్సాహపడింది. నిజానికి మేము అనుకున్న దాంట్లో మీకు 60% చూపించాం, 40% వర్షం తుడిసేసింది. అందుకు క్షమించాలి, లేకపోతే ఇంకెలా ఉండేదో మీరు ఊహించుకోండి, అది మీ ఊహలకే వదిలేసాం. మరి దీని అంతటికే మైకు తర్వాత సౌండు లైటింగు డెకరేషను మరి మార్కు వాళ్ళ టీంకి వాళ్ళకి సహకరించినటువంటి టీంకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే 1000 మందికి భోజనాలు 1000 మందికి భోజనాలు ఏర్పాటు చేయడంలో సరుకులు సఫర్యలు వడ్డీ స్టాలు వీటన్నిటికీ ఎంతో బిజీగా ఉన్నట్టే పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. పేరు పేరున వాళ్ళు వాట్సాప్లో పెడతాను, ఇప్పుడు చెప్పట్లేదు. వంట సెక్షన్ తీసుకున్నటువంటి టీంకి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగనే టీం వైజ్ లిస్టు తీసుకుని వాళ్ళకి సమాచారం ఇచ్చి వాళ్ళ సహకారాన్ని ఇక్కడ అందించినటువంటి టీం లీడర్లకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే దీనికి సంబంధించిన విరాళాలు సేకరించి అట్లా జాగ్రత్తగా మెయింటైన్ చేసి మరి ఇంత చక్కగా నిజాయితీగా నిష్కర్షగా ఈ కార్యక్రమాన్ని జరగడానికి మరి పనిచేసినటువంటి ఆడిట్ టీం వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే పుల్లలని వాటర్ అని ఆ స్థలాన్ని శుభ్రం చేయడం అని చాలా ముండు పనులు చేశారు, బండ పనులు చేశారు, అన్నిటికంటే అసలు అది ఎక్కువ. మరి ఆ టీంకి కూడా పేర్లు ఏమి చెప్పట్లేదు, ఎందుకంటే ఏదైనా ఒకటే మిస్ అయితే బాధ కలుగుద్ది, కానీ పనిచేసిన వాళ్ళు గొప్పోళ్ళు. మరి ఈ పని వెనుక ఆర్థికంగాను ఆలోచన పరంగాను సమాచార పరంగాను శరీరం యొక్క శక్తియుక్తులు కూడా ఖర్చు పెట్టినటువంటి పూర్వ విద్యార్థులకి అభిమానులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. పొరుగురులో ఉండి కూడా సహకరించి పని కట్టుకుని వచ్చినటువంటి సిఎస్ఐ విద్యార్థులందరికీ ఈ డేస్ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మన సన్మానాన్ని అంగీకరించి ఆస్వాదించి మనల్ని ఆశీర్వదించినటువంటి మాస్టర్కి టీచర్ గారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇంతసేపు ఉన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అందరూ భోజనం చేశారని